శుభములనుందని చదువును, అభినయమును రాగ రసమునందని పాటలు, గుభగుభలు లేని కూటమి సభమెచ్చని మాటలెల్ల చెప్పన సుమతి. బాగా చదువుకున్నాం, మనకేదైనా మేలు కలిగించేటువంటి చదువు అయితే ఆ చదువు నిజమైనటువంటి చదువు. శుభములను ఇవ్వనటువంటి చదువు నిజమైనటువంటి చదువు కాదు. అలాగే అది అభినయం ఎంత గొప్పగా చేసినప్పటికీ రాగయుతం కానీ రసరహితమైనటువంటి సంగీత మాధుర్యం నిజమైనటువంటి సంగీతం కాదు. ఏ ఇంట్లోనైనా అప్పుడప్పుడు కాస్త నీవెంత అంటే నీవెంత అనుకోని ఆ మొగుడు పెళ్ళాల మధ్య సరసపు విరసపు మాటలు జరిగితే దాన్నే ప్రణయ కలహము అన్నారు. అది అయిన తర్వాత వాళ్ళు కలిసినప్పుడు అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతారు వాళ్ళు. అందుకని ఈ గుభగుభలు లేని కూటమి సభలో నలుగురు మెచ్చుకునేట్లుగా మాట్లాడాలి, అలా మాట్లాడకపోతే ఆ మాటలు ఏ మాట మాట్లాడినా సభవారు మెచ్చుకునేటట్లుగా ఉండాలి, కానీ లేకపోతే ఇవన్నీ చప్పచప్పగా ఉంటాయి. చదువు శుభాన్ని ఇవ్వాలి, అభినయము ఎంత ఉన్నప్పటికీ కూడా రాగరసం లేనటువంటి పాటలు సారరహితం లేనటువంటివి, అంతో ఇంతో కలహాలు లేనటువంటి కూటమి కూడా ఏమంత పెద్ద విలువైనది కాదు. తగులాడుకుంటూ ఉండాలి, కలిసిపోతూ ఉండాలి, ఇది సంసారం. సభలో మెచ్చనటువంటి మాటలు ఎప్పుడూ చప్పచప్పగా ఉంటాయి. సుమ శుభముల నుందనినో చదువును, అభినయమును రాగరసమునందని పాటలు, గుభగుభలు లేని కూటమి సభమెచ్చని మాటలెల్ల చప్పన సుమతీ.